హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ ఆదిత్య. సో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారన్న ఒక సందేహం అయితే అందరికీ ఉంది. అయితే చాలామందికి రేవంత్ రెడ్డి గారు పేరైతే వినబడుతుంది. అయితే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇటు సీతక్క గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆలోచనలో ఉన్నారని ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మధ్య చెప్పడం చూసాం, సీతక్క గారు చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుంది అని. మరి సీతక్క గారు నిజంగా చీఫ్ మినిస్టర్ అవుతారా, అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, చీఫ్ మినిస్టర్ ఎవరవుతారు అని ఒకవేళ అధికారంలోకి వస్తే. సో చాలామంది లిస్టులో ఉన్నారు. అయితే ఇప్పుడైతే మేజర్గా సీతక్క గారు పేరైతే బయటకు వచ్చింది, సోనియా గాంధీ గారు కూడా ఆమె చేయాలన్న ఆలోచనలో ఉన్నారని కూడా వార్త వినబడుతుంది. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా బహిర్గతంగా మీడియా పరంగా చెప్పడం చూసాం. మరి ఏంటి సార్, ఆమె అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? అంటే ఇది అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకూడదు లేదంటే తప్పించాలనే ఉద్దేశంలోనే పుట్టుకొచ్చిన వార్తల్లో ఇది కూడా ఒక వార్త అని నా అభిప్రాయం. ఓకే. ఇకపోతే పర్టికులర్గా ఈ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో, తెలంగాణను ఎక్కువ సమయం ఎక్కువ సార్లు పరిపాలించింది ఈ సామాజిక వర్గం అని నేను నమ్ముతాను. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక 30 నుంచి 40 మంది వరకు ఈ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును కదా. సో కాకపోతే ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు తెలంగాణ 2014 వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒక దళితుణ్ణే చేస్తామని కూడా చెప్పారు. బట్ ఇంత కష్టపడి తెచ్చుకుంది మేము దళితుల చేతులు అప్పచెప్పడానికి అన్నట్టుగా ఆయనే సీఎంఏ కూర్చున్నారు, అది పక్క వేరే స్టోరీ. సో ఇక్కడ కేసు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే అన్నీ తానే ఒక తాటిపై తీసుకొచ్చి అసలు కాంగ్రెస్ ఫేవర్ ఎంతగా ప్రబలడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఆటోమేటిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంతే కదా, కష్టపడి చదువుతారు, ఫస్ట్ ర్యాంక్ కోసమే కదా తాపత్రయం పడేది. అవును. కాదుకూడదంటే సెకండ్ థర్డ్ ర్యాంకులు అది వేరే విషయం, బట్ అది చదువు, దీన్ని కంపేర్ చేయలేం. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే కింద స్థాయి నుంచి వచ్చి ఒక హౌసింగ్ సొసైటీలో ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి, తర్వాత మెల్లమెల్లగా జడ్పీటీసీ ఇవన్నీ దాటుకుంటూ మంచి వక్తగా మంచి లీడర్గా పేరు తెచ్చుకున్న మనిషి ఈరోజు ఇంత కష్టపడి సీనియర్ నాయకులందరినీ కూడా సమన్వయపరిచి అందరితో కూడా కలుపుకుపోయి నేషనల్ మీడియా నుంచి గల్లీలో ఇంటర్వ్యూల వరకు, పెద్ద పెద్ద వేదికల నుంచి చిన్న చిన్న ఇంటర్వ్యూల వరకు అన్నీ కూడా ఆయనే మొత్తం ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సభావేదిక మీద మాట్లాడడం కానీ, ప్రత్యర్థుల మీద పంచులు విసరడం కానీ, ఏ స్థానం ఎవరికి ఇస్తాదని కీలక సూచనలు చేయడం కానీ, అందరు సీనియర్ నాయకులను కూడా సమన్వయపరచడం కానీ, క్యాన్వాసింగ్లో కూడా సోనియా గాంధీ గారి నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనీసం 3-4 సార్లు వచ్చారుగా. ఇంతకుముందు ఎవరు హయాంలోనే 5 సార్లు వచ్చారా ఏ క్యాన్వాసింగ్కైనా? వచ్చిన దాఖలాలు అయితే లేవుగా. అవును. ఇప్పుడు వచ్చారంటే దట్ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డి అనుకోవచ్చుగా. సో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తప్పించడానికి ఒక వర్గం ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే చాలామంది సీనియర్ లీడర్లు ఉంటారు అందులో, ప్రతి చిన్న నామినేటెడ్ పోస్ట్కే ప్రతిసారి ఒక 10 మంది పోటీ పడుతూ ఉంటారు. సో అలాంటిది ముఖ్యమంత్రి అంటే మాటలా? మరి ముఖ్యమంత్రి అంటే అసలు ఎట్లాంటి హాట్ సీట్ అది, ఎంత పవర్ఫుల్ సీట్ అది? సో దానికన్నాక కామన్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని తప్పించాలనే ఆలోచన కూడా పొరుగు రాష్ట్రాలకు కూడా ఉన్నట్టుగా టాక్ ఉంది. అంటే ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా అయితే వాళ్ళ ఆటలు సాగవని, లేదా వాళ్ళ ఆస్తులకి కొంత అభద్రతాభావం ఏర్పడతాదని టాక్లో కూడా ఇక్కడ ఎలాగైనా ఆయన తప్పించి అయితే బీఆర్ఎస్తో ఎలాగో కుమ్మక్క గవర్నమెంట్ ఫామ్ చేయాలి, లేదా ఆయన తప్పించి ఏదో క్రెడిట్ కాంగ్రెస్ మంచి చేస్తుంది అనే క్రెడిట్ కావాలి కాబట్టి ఒక దళితుని సీఎం చేయాలనే ఉద్దేశంతో సీతక్కకి ప్రయారిటీ ఇస్తున్నారు. సీతక్క ఈయన సన్నిహితంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా టీడీపీలో తానులోంచి వచ్చిన మొక్కలే రెండు. సీతక్క కూడా నాకు తెలిసి దగ్గర దగ్గర 10 ఏళ్ళు టీడీపీలో ఉన్నారు కదా, తర్వాత 2017-18 నుంచో కాంగ్రెస్లోకి వచ్చారు. ఎందుకు ఇంకా ఆప్షన్ లేదు, టీడీపీని భూస్థాపితం చేసేసేలాగా ఆపరేషన్ ఆకర్షణ అనుకోండి, మరొకటి అనుకోండి, అందరూ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో ఇంక టీడీపీలో చివరిగా మిగిలింది సీతక్క, అలియాస్ ఆవిడ అనసూయ గారు. ఆ పేరు ఎవరికి తెలియదు, సీతక్క గానే ఫెమిలియర్. సో ఆ సీతక్క గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు చివరిగా నాకు తెలిసి పార్టీ షిఫ్ట్ అయ్యారు కాంగ్రెస్లోకి. ఆ తర్వాత అందరు సీనియర్లు అందరూ వెళ్ళిపోయారుగా. బట్ సీతక్క గారు కూడా చాలా సందర్భాల్లో ఆవిడకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు గారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఆ టీడీపీలోంచి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఆ అవినాభావ సంబంధం ఆ పరిచయాలు ఉంటాయి కాబట్టి
నా కాపీని సీతక్కి ఇచ్చారన్న కూడా ఒక విధంగా సీతక్కకి ఇచ్చినా రేవంత్ రెడ్డికి ఇచ్చినా టీడీపీ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మా దగ్గర నాయకులుగా చేసిన వాళ్ళు వేరే కాంగ్రెస్లోకి వెళ్ళి, అది కూడా నేషనల్ పార్టీలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అవుతున్నారంటే టీడీపీ వాళ్ళు గర్వించదగ్గ విషయమే కదా. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఉందో, ఒక రెడ్డిలోనే రెడ్డి సామాజిక వర్గంలోనే ఒక వర్గం రేవంత్ రెడ్డి వద్దు అనుకునే వర్గం కూడా ఉందని ఒక టాక్ ఉంది. ఆ టాక్ ఉన్నా కానీ ఎలక్షన్ సమయమో లేదంటే క్యాన్వాసింగ్ టైంలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ ఎవరిని ప్రెస్ మీట్లో మాట్లాడేలా కానీ, లేదంటే ఈయనకి యాంటీగా మాట్లాడే విధంగా కానీ, లేదంటే ఈయనకి యాంటీగా అధిష్టానంకి లేఖలు రాసే విధంగా కానీ ఎక్కడ జరగలేదుగా. అందరూ ఒక తాటిపైకి వచ్చి మాట్లాడేది జరిగిందిగా. ఈవెన్ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నా కూడా అలాగే చూసాం మనం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా పాదయాత్ర చేశాక ముఖ్యమంత్రి అయినా అప్పుడు కూడా చాలా పేర్లు వినబడ్డాయి. అప్పుడు ఇంకా ఎక్కువ హేమా హేమీలు ఉండేవారు. అప్పుడు జైపాల్ రెడ్డి గారు, విహెచ్ గారు, డిఎస్ గారు, చాలామంది, గీతారెడ్డి, తర్వాత జానారెడ్డి, ఎంతమంది సీనియర్లు ఉన్నా కూడా వీళ్ళందరినీ తప్పించి రాజశేఖర రెడ్డి గారికి ఎవరు కారణమండి, పాదయాత్ర చేశారు, కాంగ్రెస్కి ఒక మానియా తీసుకొచ్చారండి. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే కదా. సో ఆయనకి ఇవ్వని పక్షంలో ఎట్లా డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉందని కానీ, ఎంతవరకు ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎంతవరకు నడిపించగలుగుతారు కానీ ఒక డౌట్ ఉండొచ్చు. లేదా ఈయన నాయకత్వం మీద గెలుచుకొచ్చింది కాబట్టి ఈయన అభ్యర్థిత్వంలోనే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, ప్రజా తీర్పుకు కూడా మనం ఉభయ అవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించవచ్చు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే దాని మీద అంతగా విశ్వసించట్లేదు. బట్ అంటే సీతక్క సమర్థవంతురాలు కాదని కాదు నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే అందరూ నడిచారుగా. ఇప్పుడు ఆయనే నేషనల్ మీడియాకు కూడా ప్రతిదీ ఆయనే ఇంటర్వ్యూ ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారు చెప్పండి, లేదుగా. ఇప్పుడు లోకల్ మీడియాకు కూడా ప్రతి దగ్గర కూడా ఎస్పెషల్లీ సాక్షి ఛానల్లో అయితే నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఒకేసారి రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. సో అట్లా నలుగురు ఉద్దండులే ఆ జర్నలిస్టులు. ఆ నలుగురు వేసే ప్రశ్నలు కూడా ధీటుగా సమాధానం చెప్పి నిలబడ్డారంటే నెక్స్ట్ కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి స్ట్రాటజిక్ ప్లానరు పీకే గారి మీద కూడా ధైర్యంగా విసులు విసిరింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. ఒక ప్రత్యర్థి మీద సెటైర్లు వేయడమే కాదు, అవసరమైతే అంత ధైర్యంగా మాట్లాడగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఈవెన్ ఆయన ఓటుకు నోటు అంశంను కూడా దాన్ని పాజిటివ్గా మలుచుకొని చెప్పగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. చెప్పారు కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు కోవర్ట్గా బీఆర్ఎస్గా పనిచేసి రెడ్ హ్యాండ్గా పట్టించాలని ఏదో చేసింది అంశమే కానీ నేను ఎవరిని వదలను, మా గవర్నమెంట్ వచ్చాక ఎవరిని వదలను అన్నట్టు కూడా చెప్పారు. సో ఓవరాల్గా సీతక్క అంశం టాపిక్ వచ్చింది అంటే కాంగ్రెస్ గెలిచిన తర్వాత అభ్యర్థులు ఎవరు అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ టాపిక్ వచ్చిందని నా అభిప్రాయం. బట్ ఓవరాల్గా రేవంత్ రెడ్డికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, అంటే రేవంత్ రెడ్డి గారి వైపే ఇప్పుడు ఉన్నది కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ కాకుండా ఇటు కేసీఆర్ గారు అండ్ మోదీ గారు ఓటుకు నీటు కేసును బయటకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు, దానిపైన మీ ఒపీనియన్ సార్? అది ఉంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు కేవీపీ గారిని రంగంలోకి దించి, ఎవరు రాజశేఖర రెడ్డి గారి ఆత్మైన కేవీపీ గారి రంగంలో దించి, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరెవరు రెడ్డిలు పర్టికులర్గా రెడ్డి సామాజిక చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి ఫేవర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేలాగా పావులు కదుపుతున్నట్టు కూడా ఒక వార్త వచ్చింది మొన్న. ఇంతకుముందే ట్విట్టర్లో ఎవరో ఒక పెద్ద మనిషి అంటే పేరు అనవసరం క్లియర్గా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటవుతున్నారు, అండ్ మోరవర్ కేసీఆర్ గారు కేవీపీ గారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా కాబట్టి వీళ్ళకి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రోజుకి కేసీఆర్ గారికి కేవీపీ గారికి కూడా మంచి అవినాభావ సంబంధం ఉంది. అవసరమైతే ఈ సామాజిక వర్గం వాళ్ళందరూ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డికి ఓటేయమని, దానికి సంబంధించిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటారని కేవీపీ గారు వాళ్ళకి హామీ ఇచ్చినట్టు కూడా ట్విట్టర్లో ఒక విశ్లేషకులు రాసిన దాంట్లో నేను చదివాను. అంటే మీకు ఇప్పుడు అది ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. అంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేది రాజకీయంలో ఏదైనా సాధ్యమేనండి, ఎటైనా జరగచ్చు, ఎటైనా మూవ్ అవచ్చు. ఇగో చూడండి, ఒక పెద్ద మనిషి పెట్టారు, రేవంత్ సీఎం అవ్వకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకోగలరా? వికృత రాజకీయానికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్. అది ఎలా అంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనేది యథార్థం కావున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రంగప్రవేశం చేశారు. ఎందుకు, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయితే ఆయనకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయి అనే ఉద్దేశంలో కూడా ఒక వార్త తిరుగుతుంది కాబట్టి. సో ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా. ఇంకోటి ఏంటి, రేవంత్ రెడ్డికి చంద్రబాబు గారికి కూడా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. గురు శిష్య సంబంధం అనుకోండి,
ఇంకా వేరే వేరే సంబంధం అనుకోండి, ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన వ్యక్తి అనుకోండి, ఏదైనా కానీ. సో అదొకటి. కేవీపీ రామచంద్రరావు గారితో జగన్ రహస్య సమావేశం. గతంలో వైఎస్ఆర్ వర్గంగా ముద్రపడి నేడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని ప్రభావితం చేయటమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అలాగే రావంత్ను సీఎంగా వ్యతిరేకించడం వీరు చేయాల్సిన పని. అందుకోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధము అనే సంకేతాలు కేవీపీ గారు ఆ ఎమ్మెల్యేని కలిసి చెప్తున్నారట. అంటే ఓవరాల్గా ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి గారికి ఈ ఒకసారి ఆయన హైప్ తగ్గించాలని, ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా చేయాలని ఒక రకమైన వర్గం పాటలాడుతుంది. దీనికి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటయ్యారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాగర్ ముందు వాళ్ళ పోలీసులు వీళ్ళ పోలీసులు మోహరిస్తున్నారు. ఎందుకంటే అంత హై డ్రామా ఎందుకు అక్కడ? అంటే ఒకటి విద్వేషాలు రెచ్చగొట్టే అంశం అన్నట్టు కూడా మనకి వార్తల్లో వినిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అంత హై డ్రామా ఉంటే మా ఆంధ్ర తెలంగాణ మళ్ళీ అభిప్రాయాలు రావాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, మళ్ళీ తెలంగాణ వాదం రావాలి, కేసీఆర్ గారు ప్లస్ అవ్వాలి, అదే కదా. సో అవన్నీ కూడా ఇందులో ఈ ట్విట్టర్లో ఆ విశ్లేషకులు మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వకుండా ఉండడానికి చేయడం వల్ల జరిగే కుట్రలనిగా భావిస్తే అది ఒక విధంగా ఆయనకి ప్లస్ అయిపోతుంది. అరే ఇలా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనైతే బాగుంటుంది, ఆయనకి ఇస్తే బాగుంటుంది అనే సంకేతాలు కూడా అధిష్టానానికి వెళ్తే, అధిష్టాన దృష్టిలో కూడా ఈయన పేరు ఉన్నట్టుగా కూడా మనం వార్తలు వింటున్నాం. ఏ ఒకవేళ విన్నా లాస్ట్ మినిట్లో మార్చేసినా కూడా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఓకే, మనం దేనికైనా సిద్ధపడి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.